2018లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు అనేక ప్రోగ్రామ్స్ని ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. ఆ ప్రోగ్రామ్స్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో అండర్ 14, అండర్ 17, అండర్ 19 అండ్ యూనివర్సిటీస్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు స్కూల్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ వారు అందరూ కలిసి సీఎం కప్ని 118 గేమ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ 118 గేమ్లో 4 ఏజ్ గ్రూప్లో దాదాపుగా 10 లాక్స్ మెంబర్స్ ప్లేయర్స్ రిజిస్ట్రేషన్ చేసుకొని అన్ని టోర్నమెంట్స్ని కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎంతోమంది క్రీడాకారులు ఆంధ్రప్రదేశ్లో నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ముఖ్యంగా సింధు, శ్రీకాంత్ రీసెంట్గా జరిగిన వరల్డ్ లీగ్ మ్యాచెస్ సింధు గోల్డ్ మెడల్ రావడం జరిగింది. ఇంకా ఎంతోమంది క్రీడాకారులు ఆర్చరీలో కానీ వెయిట్ లిఫ్టింగ్లో కానీ అందరూ చాలామంది క్రీడాకారులు గోల్డ్ మెడల్ తీసుకురావడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి. రాబోయే రోజుల్లో కూడా క్రీడాకారులకి ప్రతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తూ మంచి క్రీడలు క్రీడాకారులు తయారవ్వాలని స్పోర్ట్స్ అకాడమీస్ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ రాబోయే ఇంకా స్పోర్ట్స్ని డెవలప్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూనివర్సిటీస్ లెవెల్లో కూడా డెవలప్ చేసి మండల్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎన్టీఆర్ క్రీడా వికాస్ కేంద్రాలు ప్లస్ ప్లే ఫీల్డ్స్ని డెవలప్ చేసి మంచి మంచి క్రీడాకారులను తయారు చేసి స్పెషల్ కోచింగ్ క్యాంప్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ని అవి ఆంధ్రప్రదేశ్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు. అన్నిటికీ కూడా తగిన బడ్జెట్ ఇవ్వడం జరిగింది. ఈ క్రీడల్ని ఇండియాలోనే మంచిగా తయారు చేయాలని ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారు. ఈ తప్పకుండా రాబోయే రోజుల్లో రాబోయే 2019 నూతన సంవత్సరంలో మన ఆంధ్రప్రదేశ్ ఇంకా క్రీడల్లో ముందుకు వెళ్తుందని ఆశిస్తూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున క్రీడాకారులకి, అసోసియేషన్స్కి, స్కూల్స్లో పనిచేస్తున్న ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్స్కి, కాలేజెస్లో పనిచేస్తున్న డైరెక్టర్స్కి, పేరెంట్స్కి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున తెలియజేయటం.